కృష్ణమ్మ వరద ఉధృతికి ఊరు వాడ ఏకమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. కట్టలు తెంచుకొని ఉధృతంగా వచ్చిన కృష్ణమ్మ దాటికి తీర ప్రాంతాల్లోని పంట పొలాలు గ్రామాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. నీటితో నిండిన పంట పొలాలను చూసి రైతన్న కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కృష్ణానది వరద దాటికి తీర ప్రాంతాలు గజగజలాడాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కృష్ణా తీరంలో వచ్చిన వరద ఉధృతికి ఎంతోమంది నిరాశ్రాయులైనారు. వరదలకు ఇల్లు మునగడంతో రోడ్లపైన కొందరు పునరావాస కేంద్రాల్లో మరికొందరు తలదాచుకున్నారు. ఊహించని రీతిలో వరద వచ్చి పడడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. చుట్టూ నీరున్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు, తినేందుకు తిండి లేదు. అన్నం పెడుతుందనుకున్న పంట జలమయమైంది. నీడ కల్పించే గూడు నీట మునిగింది. నీట మునిగిన ఇల్లు ఏమవుతుందో అన్న భయం ఒకవైపు, పంటలకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి అనే భయం మరోవైపు. ఇలా ఆలోచిస్తూ కంటి మీద కొనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంత ఉధృతంగా వరదలు రావడం ఇది మూడోసారి. తొలిసారి 1903లో భారీ వరద వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2009లో వచ్చింది. కాగా ఇది మూడోసారి. వరద ఉధృతికి రోడ్డున పడిన రైతన్నలు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.